ஸ்துதி ஆராதனா ஸ்துதி ஆராதனா ஆராதனா ஸ்துதி ஆராதனா சர தேவனி பிரார்த்தனை అయ్యగారు మాట అన్నారు ఈ మందిరం ఇచ్చారని. నేను మాట ఇచ్చాను ఎక్కడంటే మచిలీపట్నంలో చర్చిలో మా అక్కోళ్ళ చర్చిలో మాట ఇచ్చాను ఇల్లు కొంటే మందిరం కడతాను అని. అందరు నన్ను వేలం వేరు చేశారు. వీడంట మందిరం కడతాడంట, వీడికి ఒకటి దిగానా లేదు కానీ ఇల్లు కొంటాడంట అన్నాడు. అప్పుడు దేవుడు ఆ ముందు కాలనీలో స్థలం చూపిస్తే అక్కడ కొన్నాను, బోరేయించాను, మందిరం కడదామని. అక్కడ దేవుడికి మందిరం కట్టడం ఇష్టం లేదు. కొన్నాను, కొని బోరేయించాను, టాపి మేస్త్రిని పిలుచుకొస్తున్నాను, ఎవరికాళ్ళు వస్తున్నారు, కొలతలు వేస్తున్నారు, అట్లా ఎంతమంది వచ్చినా వెళ్ళిపోతున్నారు. అప్పుడు నేను అన్నాను, అయ్యా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను నీకు మాట ఇచ్చాను మందిరం కడతానని, నువ్వెందుకు నన్ను మందిరం కట్టించట్లేదు ఇక్కడ అని అడిగితే దేవుణ్ణి, ఒరే పిచ్చోడా కొన్నావు కానీ నా ఆలోచన వేరు అన్నాడు దేవుడు. తర్వాత ఆ మందిరం ఆ స్థలం కొన్న తర్వాత కృష్ణానది వచ్చింది. నా స్థలం నాకు కనపట్టల, స్థలం నాకు కనపడబోవడం అంటే ఇదేనేమో దేవుడి ప్రాణాలే కనుకొని సరే అట్లాగే కొన్నాక ఇప్పుడు నష్టమే ఉందో అదే ఉంటుందో ఉన్నాయని ఉంచేసాం. తర్వాత నా దగ్గరికి దేవుడు పంపించాడు ఒక మనిషిని, ఇది వాళ్ళ అబ్బాయి కోసం కట్టుకున్నాడంట, డబ్బులు అవసరం అయ్యి ఉండి 25 లక్షలకి ఇచ్చేస్తానయ్య గారు అన్నాడు. కింద ఇల్లు చూద్దాం పదండి అని వెళ్ళాను, చూశాను, నాకు ఏరియా అంత నచ్చింది. ఎమ్మటానికి డబ్బులు ఇచ్చి తీసేసుకున్నాను ఇల్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీన్ని గృహప్రవేశానికి కూడా నేను తీర్మానం చేసుకున్నాను, మందిరం కడతాను దీనిపైన నెల రోజుల్లో అని. నెల రోజులకి ఒక్కరోజు కూడా దాటనీ అన్నాను. అందరూ నవ్వారు, మా అక్కోళ్ళు నవ్వారు, మా అన్నయ్యోళ్ళు నవ్వారు, అందరు నవ్వారు. వీడు మందిరం కడతాడంట, మందిరం కట్టి వ్యాపారం చేస్తాడంట అనుకున్నాను. నన్ను వ్యాపారం అంటే ఏంటి, దేవుని పని చేస్తే డబ్బులు సంపాదించుకుంటాడని నన్ను రకరకాలుగా అన్నాను. నేను అందుకే ఆదివారం పూట కానుకలు పట్టను ఈ మందిరంలో, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు అని చెప్పేస్తా. ఎట్లా నన్ను నెల రోజుల్లో ఈ మందిరం దేవుడు నాతో కట్టించడం జరిగింది. మందిరం కట్టేటప్పుడు నా చాలామంది చాలా మాటలు అన్నారు. వాళ్ళందరినీ పిలిచి చూపించా, అందరూ ఏడ్చారు, అయ్యా క్షమించను అన్నాను, క్షమించమని. మా అక్క కూడా ఏడ్చింది, ఇటు కట్టడేమో అనుకున్నారు కట్టాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఆశీర్వాదం అలా ఉంటుంది, తల్లిదండ్రులను ప్రేమించిన వాళ్ళు ఇది వీళ్ళిద్దరిలాగా ఉంటారు. వీళ్ళిద్దరే సాక్ష్యం. మాకు ఇప్పుడు పరిచయం కాదు, 20 సంవత్సరాలు, అందరిని పిలుద్దాం అనుకున్నాను, పిలుద్దాం ఒకరోజు. వీళ్ళిద్దరితో ఉన్న మాకు ఆ అనుబంధము, మధ్యలో అయ్యో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దూరం అయ్యాము, తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి సేవ చేసేటప్పుడు కానీ ఇవి కానీ అయినప్పటికీ, మరి నాకు మా నాన్నగారు ఒక మాట చెప్పాడు, అట్లాగే మూర్తి గారు నాకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో వీళ్ళిద్దరికి కూడా తెలియదు, ఇవాళ చెప్పాలని చెప్పి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. మెట్లు ఎక్కుతుండగా అక్కడ ఆగి ప్రార్థన చేశాడు, నువ్వు మళ్ళీ ఆశీర్వదించబడతావు, నా మూడో కొడుకుగా చెప్తున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇది నిజం. మందిరంలో అబద్ధం ఆడను నేను, షెడ్లోనే అబద్ధం ఆడను, మందిరంలో అబద్ధం ఆడను నేను, షెడ్లో కూడా అబద్ధం ఆడను కస్టమర్లతో. అట్లా ఆయన స్టైలే నాకు వచ్చింది. టైం అంటే టైం, ప్రార్థన అంటే ప్రార్థన అంతే. మా బాబాయ్ అదే అంటాడు, మా చర్చికి రావాలంటే టైం అయితేనే రండి. ఆయన 12:30కి మైక్ లేపేస్తాడు, 10:30కి స్టార్ట్ చేస్తాడు అని మన సాంబశివరావు గారు చెప్తూ ఉంటారు. అట్లా ఆయన టైమింగ్స్ నాకు అలవాటైనాయి. వీళ్ళకి అలవాటు అవ్వాల. ఎందుకని, ఎందుకంటే పెద్ద సేవకులు అయిపోయారు కాబట్టి. మరి నేను చిన్న సేవకుని కాబట్టి, మూడోవాడిని కాబట్టి, పనికిమాలలోని మూడోవాళ్ళు, మరి పనికిమాలలోని నన్ను ఇంటర్ నుంచో పెట్టాడు. అట్లా
ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే చక్కగా ఒక మంచి పాట పాడుకొని దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో అందరు ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, ఆరాధించు.
హల్లెలూయా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా Oh, okay.
Yeah.
కొలుతునయ్యా Thank you.
స్తుతి ఆరాధనా.